నందమూరి బాలయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు? రాష్ట్రపతి నుంచి సామాన్య ప్రజల వరకు కూడా ఆయనంటే చాలా ఇష్టం పడుతుంటారు. అన్నగారి నాణ్యాన్ని ముద్రించారు కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా దేశం మొత్తం రిలీజ్ చేశారు. అయితే ఈ నాణ్యంపై అన్నగారి బొమ్మ ఉండడం అనేది చాలా అద్భుతం. మన తెలుగు జాతి గౌరవాన్ని పెంచే విధంగా అన్నగారు కృషి చేశారు. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలి. అయితే అప్పటి నుంచి కూడా ప్రపోజల్లో ఉన్న నందమూరి కుటుంబం నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే సడన్గా ఇప్పుడు అన్నగారి 100 రూపాయల నాణ్యాన్ని ముద్రించారు. అందులో భాగంగా నందమూరి కుటుంబం, నారా కుటుంబం అందరూ కూడా రాష్ట్రపతి భవనానికి వెళ్ళారు. అయితే అక్కడ నందమూరి కుటుంబానికి దక్కిన గౌరవం మామూలుగా లేదు. రాష్ట్రపతి గారు తన బిడ్డలాగా అందరినీ ఆదరించారు. అయితే అక్కడ పురంధేశ్వరి గారికి మాత్రమే స్పీచ్ ఇచ్చేదానికి అవకాశం వచ్చింది. అయితే మురుము మాట్లాడుతూ, నందమూరి కుటుంబం గురించి నాకు గతంలోనే తెలుసని, ఆయన మంచి వ్యక్తి అని, నందమూరి బాలయ్య నా బిడ్డతో సమానమని, ఆయన అఖండ సినిమా కూడా చూశానని చెప్పుకొచ్చారు. ఈ మధ్య తెలుగు వాళ్ళందరూ కూడా దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం తెలుస్తున్నారు. దానికి కారణం సినిమా ఇండస్ట్రీ. రాబోయే రోజుల్లో నందమూరి బాలయ్య కూడా పాన్ ఇండియా స్టార్గా మారిపోతున్నారు. తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉండే విధంగా చూసుకుంటున్నారు. దానికోసం మంచి డైరెక్టర్లను తీసుకొస్తున్నారు. రాష్ట్రపతితో కలిసి ఇందు చేసిన నందమూరి బాలయ్య కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి.